మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి వద్ద గల కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధికి నివాళులు అర్పించి తెలంగాణ విలీన వారోత్సవాల సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అవ్వడానికి కారణం కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని, ఆనాడు కమ్యూనిస్టులు చేసిన సాయుధ పోరాటం వలన హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయ్యిందని, నేడు కొంతమంది రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్ విలీనాన్ని రాజకీయం చేస్తున్నారని, హిందూ ముస్లింలకు భేదాభిప్రాయాలు వచ్చే విధంగా చేస్తున్నారని, రజాకర్ల సైన్యంలో ముస్లింలతో పాటు హిందువులు కూడా ఉన్నారని, కొంతమంది ముస్లింలు మాత్రమే ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని, మత సామరస్యాన్ని దెబ్బతినే విధంగా చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని వారు తెలిపారు. కామ్రేడ్ కేవల్ కిషన్ ఉన్నత చదువులు చదువుకొని కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి ఆకర్షితుడై ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకొని ప్రజల కోసం పోరాటం చేశాడని, కామ్రేడ్ కేవల్ కిషన్కు ఒకే కులానికి చెందినవాడిగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి, పార్టీ కార్యవర్గ సభ్యులు నరసమ్మ, మహేందర్ రెడ్డి, మల్లేశం, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఘనపూర్ ఆనకట్ట ద్వారా కొన్ని ప్రాంతాలకు నీళ్లు అందుతున్నాయి, మిగతా ప్రాంతాలకు కరెంటు సమస్య ఉంది. సిద్దిపేటలో పాదయాత్ర ప్రారంభించి మెదక్ వరకు గ్రామాలు తిరుగుతూ ఈ రోజు కొంతమంది సోకుల కోసం, రాజకీయ లబ్ధి కోసం పాదయాత్రలు చేయొచ్చు. నిజమైన ప్రజా సమస్యల కోసం ఆనాడే కేవల్ కిషన్ గారు పాదయాత్రలు చేసి రుజువు చేసినటువంటి చరిత్ర ఉంది. ఆయన పోరాటం వల్ల మెదక్ లో సబ్స్టేషన్ ఏర్పడ్డది. ఆ రోజుల్లో మెదక్ పక్క మండలం, ఇప్పుడు ఘనపూర్ మండలంలో ఉన్నటువంటి సర్దల దొరలు, రైతుల భూములు పారకుండా చెరువు నిండితే, జక్కన్నపేట చెరువు నిండితే దొరల భూములు మునిగిపోతున్నాయి. చెరువు నిండితే దొరల భూములు మునిగిపోతాయి కాబట్టి చెరువు గండి కొట్టే వాళ్ళు దొరలు. చెరువు గండి కొడితే కిందున్న రైతుల భూములు ఎండిపోతున్నాయి. రైతులకు ధైర్యం సరిపోలేదు. కేవల్ కిషన్ జక్కన్నపేట గ్రామంలో మకామేసి అక్కడే ఉండి దొరలకు వ్యతిరేకంగా పోరాడి చెరువు గండి పూడ్చి మళ్ళీ ఇంకొకసారి చెరువు గండి తవ్వకుండా, గండి కొట్టకుండా ప్రజలకు సాధించినటువంటి ఘనత ఆనాడు కేవల్ కిషన్ గారిది. ఇవన్నీ పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నాటి పాలకులు కుట్ర ద్వారా మాసాయిపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం నామినేషన్ వేసి రిటర్న్ వస్తుంటే, లూనా మీద వస్తుంటే ఇక్కడే ఇదే రోడ్డు మీద లారీతోని ఉద్దేశి చంపేశారు కేవల్ కిషన్ గారిని. ఇదే స్పాట్ లో చనిపోయింది కాబట్టి ఇక్కడే ఆయనను ఆ రోజు సమాధి చేశారు. చరిత్రలో మళ్లీ ఆనవాళ్లు లేకుండా, కేవల్ కిషన్ గారి చరిత్రలో ఆనవాళ్లు లేకుండా నాటి పాలకులు కుట్రలు పన్నారు. మరి ఆనాడే కేవల్ కిషన్ గారు నిజంగా ప్రజల కోసం పోరాడిండు అనే దానికి నిదర్శనము ఇక్కడ డిసెంబర్ 26 నాడు జరిగేటువంటి జాతర. బండ్లు తిప్పడం, ఇక్కడ దుకాణాలు పడతాయి, మిగతా దుకాణాలు పడతాయి, ప్రజలందరూ వచ్చి కొబ్బరికాయలు కొడతారు. చరిత్రలో ఇంతటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఆయన పుట్టినప్పుడు ఆ 2-3 సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళందరికీ కిషన్ అనే పేరుంటది. మెదకు, గన్పూరు, వెల్దుర్తి, కొల్చారం, చిన్నశంకరంపేట ఈ మండలాల్లో, గ్రామాల్లో పోతే కిషన్ అనేటువంటి పేర్లు అత్యధికంగా కనిపిస్తాయి. ఇప్పటికి 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు చాలా మంది, అంటే 60 నుంచి 65 సంవత్సరాల వయసున్న వాళ్ళు చాలా మంది కిషన్ పేరుతోనే ఉంటారు ఈ ప్రాంతంలో. అంత గొప్ప చరిత్ర కేవల్ కిషన్ గారికి ఉంది. ఒకటి పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్యం చేయాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు, కానీ అది ఎక్కడ కూడా అమలు కావట్లే. 75% స్కూళ్లలో హెడ్ మాస్టర్లు, టీచర్లే జేబుల నుంచి డబ్బులు వేసుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఇది మంచిది కాదని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నా. ఇక వారి కింద మంత్రులు కానీ అధికారులు ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు అట్టే చేయాలంటున్ననే ఒక మొండి వైఖరితో ఉన్నది సరైనది కాదు. అది గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ వల్ల పాఠశాలల పారిశుద్ధ్యం కాదు. గత 2 ఏళ్ల కింద ఎలాగైతే ప్రతి పాఠశాలకు ఒక సర్వీస్ పర్సన్ ఇచ్చేదో అదే పద్ధతిలో ఒక 200 కోట్ల బడ్జెట్లో 200 కోట్లు ఇటు కనుక బలిపితే
అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్యం కొరకు సర్వీస్ పనుల కొరకు మనిషిని నియమించవచ్చు. ఆ పని వెంటనే చేయాలని, ఇంకా మీకు ఏదైనా అనుమానం ఉంటే నేను ఈ ఇక్కడి నుంచే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే మీరు ఒక కమిటీ వేయండి పారిశుద్ధ్యం మీద. అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్యం ఎలా జరుగుతుందో మీరు కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ అక్టోబర్ 31 కల్లా తెప్పించుకోండి. అప్పుడైనా మీకు అర్థమైద్ది ఆ పద్ధతిలో ప్రభుత్వం నుంచి నియమించాలని. రెండవది, చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. పిల్లలు వచ్చిర్రు, పాఠాలు చెప్పే టీచర్లు లేరు. కాబట్టి వెంటనే తాత్కాలిక ఉపాధ్యాయులు నియమించి పాఠాలు నష్టపోకుండా విద్యార్థులకు బోధన అందించాలి. మూడవది, దాదాపు 4600 హై స్కూల్ నుండి 2000 హై స్కూళ్ళలో హెడ్ మాస్టర్ పోస్టులు లేవు. చాలా స్కూళ్ళల్లో సబ్జెక్ట్ టీచర్ పోస్టులు లేవు. అవన్నీ కూడా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. కాబట్టి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, అదే పద్ధతిలో బదిలీలు కూడా వెంటనే చేయండి. బదిలీలు అనేది మీరు కలెక్టర్ ఉంటే, ఒక ఎస్పీ ఉంటే మూడేళ్లకోసారి బదిలీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఒక ఉద్యోగి కానీ ఏ స్థాయి ఉద్యోగి అయినా ఒక ప్రాంతంలో 3-4 ఏళ్ళకు 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే పనిలో లోపం జరుగుద్ది అని బదిలీ చేస్తారు. కానీ గత 10 ఏళ్ల నుంచి కూడా బదిలీ కాకుండా ఉన్న టీచర్లు ఉన్నారు. వెంటనే బదిలీ చేయండి. ముఖ్యంగా మోడల్ స్కూళ్లు పెట్టి ఇప్పటికి 9 ఏళ్ళు అయిపోయింది, అక్కడ బదిలీలు లేవు. ఇంకే సమస్యల పరిష్కారం చేయండి. తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగింది, రాష్ట్ర జాతీయ ఉత్పత్తి పెరిగింది, జిఎస్టిపి పెరిగిందని చెప్పి మీరు చెప్తున్నారు. మరి పెరిగిందానికి అనుగుణంగా కేజీబీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు, ఉద్యోగులందరికీ కూడా కనీసం మినిమం బేసిక్ వర్తింపజేయండి. పెరిగిన జీడిపి ఎవరికి ఉపయోగించాలి? పెరిగిన తలసరి ఆదాయం ఎవరికి రావాలి? మీరు కేజీబీలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు